విలువైన సహోదరి సహోదరులారా, నా 12 కోట్ల తెలుగు కుటుంబం మీకు ఒక ప్రత్యేక సందేశం ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చాను. క్రిస్మస్ అంటే అందరికీ ఇష్టమే, హిందువులకు, మహమ్మదీలకు, క్రైస్తవులకు, ఇతరులందరికీ. కానీ క్రిస్మస్ మెసేజ్ అందరికీ పూర్తిగా తెలియదు. క్రీస్తు ఎవరు, ఎందుకు పుట్టారు, ఎవరి కొరకు పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఎట్లా చనిపోయారు అనే కొన్ని ప్రశ్నలు ఉండిపోయాయి. దాదాపు 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు పుట్టిన నేటివిటీ జెరూసలేంలో, బెత్లెహెంలో పుట్టారని తెలిసి ఉండొచ్చు. కానీ ఎందుకు పుట్టారు, ఏ రిలిజియన్లో పుట్టారు అన్నది చాలామంది, ఆయన క్రైస్తవంలో కానీ, హిందూ మతంలో కానీ, మహమ్మదీ మతంలో కానీ, అన్ని రిలీజియస్ మేజర్ రిలీజియన్లో పుట్టలే. ఆయన ఒక దేవుడైంది యేసు ప్రభువుగా ఒక యూత్ రిలీజియన్లో పుట్టి సర్వమానవులకు నేను రక్షకుడిని, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పారు. నేను అంత రిలీజియస్ కొరకు, మానవులందరి కొరకు, అంటే 800 కోట్ల ప్రజలు ఇప్పుడు ఉన్నారు, అందరి కొరకు ఆయన పుట్టారు, అందరి కొరకు ఆయన చనిపోయారు, అందరి కొరకు ఆయన దానమార్చారు. ఆదాము మొదలుకొని ఇంత వరకు, ఎప్పటి వరకు ఉన్న వారు అందరి కొరకు దేవుడు మనల్ని ప్రేమించి 4000 సంవత్సరాల తర్వాత మోక్షం లేదని యేసు ప్రభుని 2000 సంవత్సరాల యెషయాలో అంటాడు, ఎ చైల్డ్ ఈస్ గివెన్, ఎ సన్ ఈస్ గివెన్, ఎ చైల్డ్ ఈస్ బోర్న్. ఆయన మీద రాజ్యాధిభారం, రాజ్యాధికారం ఉంది. అంటే రాజులకు రాజు, దేవుళ్ళకు దేవుడు, ప్రభువులకు ప్రభువు, సేనాధిపతి, అందరి భారము, కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఆయన వైపు ఉందని బైబిలే చెప్తుంది. రాజకీయ భారం ఆయన మీద ఉందని ఐజియా 6 అధ్యాయం చదవండి. అయితే ముఖ్యమైన ఏంటంటే, ఆయన ఒక వండర్ఫుల్ అని, హిజ్ నేమ్ షాల్ బి కాల్డ్ వండర్ఫుల్, అ మైటీ గాడ్, ప్రిన్స్ ఆఫ్ పీస్, పవర్, అంటే శాంతికి దూత, గొప్ప శక్తి కలిగిన దేవుడు. అంటే రక్షించడానికి, కాపాడడానికి, స్వస్థపరచడానికి, మీ కళ్ళు దుఃఖాన్ని తుడచి వేయటానికి, మనలందరినీ కలపటానికి. ఈరోజు రిలీజియన్ పేరులో కొంతమంది 1 to 2% ఎక్స్ట్రీమిస్ట్, వారు క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, యుద్ధాలు సృష్టిస్తున్నారు రిలీజియన్ పేరు. వద్దు, శాంతి, నేనే మార్గం, నేనే శాంతి అని యేసు ప్రభు చెప్పారు. ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఆయనకి పేరు. నిన్న కాక మొన్న ఒక ఘటన జరిగింది కర్ణాటకలో, ఆశ్చర్యం. దేవుని పేరట, క్రీస్తు పేరట, రిలీజియన్ పేరట ఈరోజు కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్స్ మరలా వాళ్ళని గర్వాపసి అని లక్షల మందిని, బహుశా కోట్ల వచ్చి, మరలా వాళ్ళు మీ తాతలు అప్పుడు ఎప్పుడో ఇంకో రిలీజియన్ ఉన్నారు, ఈ రిలీజియన్లోకి రండి అని, లేదా ఎవరు రిలీజియన్ మార్చకూడదు, ఇంకొకరు ముస్లింలు పెళ్లి చేసుకోవడదు, ఇది చేసుకోకూడదు అనే ఉద్దేశంతో రకరకాల రాష్ట్రాల్లో బిల్లులు పెడుతూ సంచలనం సృష్టిస్తారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే 18 వేదాలు, ఉపనిషత్తుల్లో కూడా యేసు ప్రభుని గురించి సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం, తదిరత్వం పరమాత్మైన పుణ్యదాన బలి, మనం అందరము పాపులమే, సర్వపాప పరిహారం, పాపములు పరిహరించిన కొరకు రక్తం అవసరం, ఆ రక్తం పరమాత్మేన పుణ్యదాన, గొర్రెలో, మేకలో, కోడిలో ఏ రక్తం కాదు, పరమాత్ముడే పుణ్యంగా వచ్చి బలిదానం అవ్వాలి. ఎవరది యేసు ప్రభు తప్ప. రిలీజియన్ మారండి, పేర్లు మార్చుకోండి అని చెప్పలేదే దేవుడు. అసలు రిలీజియన్ మారవసరం లేదు, మీరు హృదయం మార్చుకోండి, మనసు మార్చుకోండి. నమ్మకంగా క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు, 260 కోట్లు, వారందరూ క్రీస్తు దగ్గరికి వెళ్ళరే, మోక్షానికి వెళ్ళరే. యేసుని అంగీకరించిన వారు, ప్రభువా నేను పాపిని, నా పాపం క్షమించాను, నా హృదయంలోకి రానాయన,
నేను చనిపోయిన తర్వాత నీ రక్తము ద్వారా నన్ను కడిగి నేను చనిపోయిన తర్వాత నీ పరలోక రాజ్యం తీసుకెళ్ళండి. ఎవరు ప్రార్థిస్తారో హిందువులైనా మామూలులైనా క్రైస్తవులైనా యేసు ప్రభువుని రక్షకుడిగా హృదయంలో ఎవరు చేర్చుకుంటారో వారందరూ మోక్షానికి వెళ్తారు. అంతేకాదు ఇస్లాంలో కూడా ఒక హిందువులోనే కాదు ఒక వాడు ద ఏంజల్ ఫర్ అల్లా ద ఇంపాసిబుల్ ఫర్ అల్లా ఈజ్ నథింగ్ అల్లా కెన్ డూ ఎనీథింగ్ and that the birth of Jesus would be a sign for mankind. The birth is mentioned in Surah 66 at Tarim Ayah 12, where the Quran says that the Virgin Mary remained pure while Allah created Isa inside her womb. Surah 66 at Tahrim lo 12th vachanam lo Quran lo ye undante Allah Mary ane virgin lo ఈసా అంటే యేసు ప్రభువుని పుట్టించి ఒక రక్షకుడు. యేసు ప్రభు ఎవరు? ఒక రక్షకుడు. దానిలో యేసు వేదాలు యేసు గురించి అంటే అర్థమేంటి? ఆయనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతీయం లేదు, రిలీజియన్ లేదు, ఏదీ లేదు. సర్వలోకం కొరకు ఆయన చనిపోయారు. నీ కొరకు, నా కొరకు, మన కష్టాలు తొలగించి మనకి శాంతి ఇవ్వడం కొరకు, మనకి రక్షణ, స్వస్థత, నెమ్మది ఇవ్వడం కొరకు. అందుకనే మన దేశంలో అన్ని రిలీజియన్స్ కలిసి రావాలనే నేను అందరినీ కలుపుతున్నాను. చూడండి డాక్టర్ కేఎఫ్ పాల్ 7 రిలీజియన్స్ ఎంత చక్కగా 7 రిలీజియస్ లీడర్స్ వచ్చినాం. అంత శాంతి కొరకు పనిచేస్తున్నాం. మీరు కూడా మీడియా మిత్రులు అందరూ మనం శాంతిని ప్రమోట్ చేద్దాం. యుద్ధాలను ప్రమోట్ చేయద్దు, రిలీజియన్ కాన్ఫ్లిక్ట్ని ప్రమోట్ చేయద్దు. మతాలకు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా శాంతిని నెరవేర్చుతాం.